शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वंदे शुकतातं तपोनिधिं मनोजवं आरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि वागर्थाविव संप्रुक्तौ वागर्थः प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रुतचेतनमन्दारं श्रीनिवासमहं भजे। परम पवित्रमैनటువంటి కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణు ఉత్థాన ఏకాదశి నాడు సమస్త లోకాలకు కూడా తన కటాక్షాన్ని పంచడానికి ఆయన జాగృతులయ్యారు, యోగనిద్ర నుంచి లేచారు అని చెప్పి చెప్పుకున్నాం। ఈనాడు హరి ప్రబోధన ద్వాదశి అన్నారు, అంటే లేచినటువంటి హరి సకల ఋషి సంఘాలు దేవతా కోట్లు అందరూ కూడా ప్రార్థిస్తే వారి యొక్క అభ్యర్థనలను మన్నించి వారికి దర్శనాన్ని కటాక్షిస్తూ తులసి బృందావనంలోకి ప్రవేశించి తులసితో కళ్యాణాన్ని అందుకునేటువంటి మహత్తరమైనటువంటి రోజు। దీన్ని చిలుకు ద్వాదశి అని కూడా పెద్దలు కీర్తిస్తూ ఉన్నారు, ఎందుకంటే క్షీరసాగర మధనం గొప్పగా జరిగి పరిపూర్ణమైనటువంటి రోజు కనుక ఇలా మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనటువంటి కార్తీక మాసంలో కార్తీక దామోదరుడిగా కీర్తించబడేటువంటి ఈ రోజుని చాలా గొప్పదిగా చెప్తూ ఉంటారు। అంటే కాలజ్ఞులందరూ పరమ సంతోషాన్ని పొందేటువంటి కాలం ఏమిటి అంటే ఈ రోజు అన్నారు। మామూలుగా కార్తీక మాసం అనగానే జపములు తపములు స్నానములు ధ్యానములు అన్నీ గుర్తుకొచ్చేస్తాయి, ఒక్కసారిగా మనసు ఉప్పొంగిపోతుంది। అటువంటి కార్తీక మాసంలో ఇంకా సోమవారములు అని అంటే అమ్మో కార్తీక సోమవారం వస్తుంది, ఈనాడు నేను ఈ పనులన్నీ కూడా చేయాలి అని చెప్పి ముందే ఊహించుకుని దాని ప్రకారం కార్యాచరణ చేస్తారు। అయితే మనకి కార్తీక పురాణంలో చెప్తూ ఉన్నారు, ఈ యొక్క కార్తీక సోమవారముల కన్నా కూడా శనివారం కనుక త్రయోదశి వస్తే ఆ రోజు ఇంకా పవిత్రమైనటువంటిది అన్నారు। మరి శనివారం త్రయోదశి కార్తీక సోమవారం కన్నా గొప్పది కదా, ఆ రోజే కార్తీక మాసంలో మహత్తరమైనటువంటిదా అంటే నిజంగా అది చాలా గొప్పదే, కానీ త్రయోదశి కన్నా పౌర్ణమి చాలా గొప్పది। ఎందుకంటే కార్తీక పున్నమ అని అంటే సమస్తమైనటువంటి దేవతలు శ్రీ మహావిష్ణువుని దర్శించి తమ తపస్సులన్నీ పండించుకుని వారి యొక్క నివేదనలన్నీ కూడా స్వామి ముందు ఉంచేటువంటి రోజుగా చెప్తున్నారు। అయితే దానికన్నా కార్తీక శుద్ధ పాడ్యమి మరింత గొప్పది అని చెప్పి చెప్పి దానికన్నా ఏకాదశి గొప్పది అన్నారు। కార్తీక ఏకాదశిలో కార్తీక శుద్ధ ఏకాదశి గొప్పది, కార్తీక శుద్ధ ఏకాదశి కన్నా కార్తీక శుద్ధ ద్వాదశి గొప్పది అన్నారు। అది ఈ రోజే కావటం మన అదృష్టం కనుక నోరారా అరవిందాక్షుడైనటువంటి శ్రీనివాస ప్రభు యొక్క పదారవింద మకరందాలను నిరంతరం ధారాకాశంలో ఉంచుకుని పూజించి తరించిపోయేటువంటి భవ్య దివ్య సమయం। అసలు తులసి అనగానే మనకు దాని యొక్క స్వరూపం మనస్సులో వచ్చేయాలి, ఎందుకంటే తులసి బృందావనంలోకి శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి వస్తున్నాడు। ఎప్పుడో ఆషాఢ శుద్ధ మాసంలో ఆయన వెళ్ళిపోయి యోగ నిద్రలోకి జారుకున్నటువంటి వాడు ఆ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి నిద్రపోతూనే ఉన్నాడు। నిన్నటి రోజున లేచాడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు, మధ్యలో ఒకసారి అటు దొర్లాడు, దాన్ని పరివర్తన ఏకాదశి అంటారు। ఆయన లేచాడు ఇన్ని రోజుల తర్వాత, కనుక లేచినటువంటి స్వామి మరి ఇంతమంది స్తోత్రం చేస్తూ ఉంటే స్వామి మమ్మల్ని ఉపేక్షిస్తున్నావు మమ్మల్ని అనుగ్రహించు అంటూ ఉంటే పని కట్టుకుని ఆయన అమ్మవారితో సకల దేవత ఋషి గణాలందరినీ కూడా వెంట వస్తూ ఉంటే గొప్పగా స్తోత్రములు చేస్తూ ఉంటే దేవతలు దిక్పాలకులు పరిషత్ దేవతలు అందరూ వెంట వచ్చినటువంటి ఆ సమయంలో ఆయన బృందావనంలోకి వెళ్తూ ఉన్నాడు, అక్కడ తులసి మాతకు అనుగ్రహాన్ని పంచుతూ ఉన్నాడు।
యన్మూలె సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీ త్వాం నమామ్యహం. సమస్త తీర్థములను మేము నిత్యము సేవించాలండి. ఊరికే ఏదో చెప్పుకుంటున్నాం సంకల్పాదుల్లో. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడికి వస్తున్నాయి. కానీ ఏ ప్రార్థన చేయకుండా ఇక్కడ ఉన్నాయి అని చెప్పి అవి వచ్చి అక్కడే స్థిరంగా ఉంటున్నాయి అని చెప్పి తెలుసుకోవాలంటే వాటి విభూతులకు మూలం తులసిలో ఆ యొక్క మూలస్థానము. యన్ మధ్యే సర్వదేవతాః, మనం ఏ పని చేసినా తథాస్తు అని ఆశీర్వదించి మన యజ్ఞములను దానములను తపస్సులను అన్నిటినీ పండింపజేసేటువంటి దేవతలు ఎక్కడున్నారు? ఆ తులసి మధ్య భాగంలో ఉన్నారు. మరి ఆ తులసి అగ్రభాగం ఎటువంటిది? ఋగ్ యజుస్సామములతో మహామంత్రములన్నీ ఋషులు దర్శించి ఒక చోట ఉంచి పరమేశ్వరుని యొక్క కర్మను ఇలా చేయాలి లేదా ఆయన యొక్క దివ్య జ్ఞానమును ఆత్మవిద్యను ఇలా పొందాలి అని చెప్పి అందుకునేటువంటి ఆ తత్వం అంతా ఎక్కడున్నది? ఆ వేద రాశి ఎక్కడున్నది అంటే యదగ్రే సర్వ వేదాంశ్చ తులసీ త్వాం నమామ్యహం. కనుక మూలములో తీర్థములను, మధ్యలో దేవతాకోట్లను, పైన వేదరాశిని ఉంచుకున్నటువంటి పరమ పవిత్రమైనటువంటి తులసిని ఈనాడు దర్శించడం, తులసి దగ్గరికి వెళ్ళి దీపారాధనం చేయటం, తులసి దగ్గర దీపారాధనం చేస్తూ నమస్ తులసి కళ్యాణి అమ్మ, సమస్త కళ్యం అంటే సుఖములు ఇచ్చేటువంటి దానివి నువ్వే. మాకు ప్రత్యక్షంగా విష్ణువు యొక్క విభూతి నీ రూపంలో కనిపిస్తూ ఉన్నది. నిన్ను ఆరాధిస్తే మాకు ఇహ సుఖములు పరసుఖములు కరతలామలకములైపోతూ ఉన్నాయి. నమో విష్ణు ప్రియే శుభే. ఆమె విష్ణువుకి అత్యంత ప్రియురాలు. మనం ఈనాడు ఆ కళ్యాణ ఘట్టంలో చెప్పుకోబోతున్నాం ఆ తులసి ఎందుకు అంత ప్రియము శ్రీనివాస ప్రభువుకి అని చెప్పి. అలాంటి నమో మోక్షప్రదే దేవి, మోక్షమిచ్చే జనార్దనాథ్ అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటే కాదు కాదు, జనార్దనుడు మోక్షాన్ని ఇవ్వవచ్చు కానీ ఆ ఇప్పింపజేసేటువంటి తల్లివి నువ్వే. నువ్వు అక్కడ ఉండి నువ్వు స్వామికి మా పట్ల దయ కలిగేట్లుగా చెప్పకపోతే ఆ మోక్ష లక్ష్మి మమ్మల్ని ఎలా వరిస్తుంది? కనుక నమస్తే మంగళప్రియే, ఇన్ని శుభాలను ఇచ్చేటువంటి ఓ తులసి నీకు నమస్కారము. కనుక తులసి పవిత్ర చరిత్ర కలిగినటువంటి వారు అందరి దగ్గర ఉన్నది. అవతార పురుషుల సన్నిధిలో తులసి ఉంటుంది. ఒక పర్ణశాలలో త్రేతాయుగంలో రామచంద్ర ప్రభువు రాజ్యభ్రష్టుడే వెళ్ళి వసిస్తూ ఉంటే రాజ్యత్యాగం చేసినటువంటి ఆ మహానుభావుడు ఎక్కడ ఉంటున్నాడో అక్కడ ఆయనకి అన్నీ సమకూరుస్తూ ఉండేటువంటి సీతమ్మవారు లక్ష్మణస్వామి ఇద్దరూ కూడా తులసిని బాగా పెంపొందించారట. కారణం స్వామికి తులసి అంటే చాలా ఇష్టం గనక. మన ఆంజనేయ స్వామివారు, బేడి ఆంజనేయ స్వామివారు లంకాయాత్ర చేసినప్పుడు విభీషణుడి ఇల్లు కనుక్కున్నారట. ఎలా తెలుసుకున్నారు? స్వామి అక్కడేమో రాక్షసుల నిలయములా సమయమో లేదా అటువంటి సమయంలో ఎలా తెలుసుకున్నారు అని అంటే విభీషణుని ఇంటి ముంగిట బాగా తులసి బృందావనం ఉన్నట. ఇంతటి భక్తావతంసుడు ఈ ఇంట్లో ఉంటాడు అని చెప్పి విభీషణో విష్ణు భక్త నతు రాక్షస చేష్టిత, వీడు రాక్షస చేష్టితము కలిగి ఉండడు అని చెప్పి తర్వాత లంకలో ప్రధానమైనటువంటి వాళ్ళందరి ఇళ్ళు తగలబెడుతూ ఉంటే కూడా ఆయన ఇంటి జోలికి వెళ్ళలేదు. కనుక ఆయన ముంగిట తులసి ఉన్నది అని చెప్పి దర్శించి మనకి తెలియజేసినటువంటి వాడు తులసి రామాయణంలో ఆ మహానుభావుడు భాగవతోత్తముడు. కనుక ఇలాంటి ధర్మమయమైనటువంటి విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం తులసి ద్వారా. అటువంటి తులసితో నిత్యము కూడా విరాజిల్లేటువంటి దివ్య క్షేత్రములలో చాలా పూజనీయమైనటువంటిది మన తిరుమల. మనం ఈనాడు ఇక్కడ ఒక గొప్ప విశేషాన్ని దర్శించాం ప్రాతకాలంలో. జగత్ప్రభు అయినటువంటి శ్రీనివాస స్వామి యొక్క సన్నిధానంలో మంగళ కైసికీ రాజగం ఈనాడు చాలా విశేషతను సంతరించుకుని ఉంటుంది. విష్ణుదేవుడు మంగళ కైసికీ ధ్వానములు సకల దేవతలు ఋషిగణములు పాడుతూ ఉంటే అటువంటి సమయంలో బ్రాహ్మీ ముహూర్తంలో ఆయన వచ్చి తిరుమల ఆలయ వీధుల్లో సంచారం చేస్తారు. అయితే ఆ వచ్చేటువంటి మహనీయుడు మనందరం ఊహించేట్లుగా మలయప్ప స్వామి. ఎందుకంటే శ్రీనివాస ప్రభువు యొక్క మూలమూర్తికి జరిగేటువంటి ఉత్సవములలో బయటికి వచ్చి పాల్గొనేటువంటి వారు మలయప్ప స్వామి.
కానీ ఈనాడు పాల్గొనేటువంటిది మలయప్ప స్వామి కాదు. ఈ ఒక్కనాడు తిరుమల ఆలయ వీధులలో పూర్వ బ్రాహ్మీ వేళ సంచరిస్తూ మనల్ని అనుగ్రహించేటువంటి కరుణాసింధువు ఎవరు అని అంటే ఆయన ఉగ్ర శ్రీనివాసమూర్తి. ఆయన సంవత్సరంలో కేవలం ఈనాడు ఈ చిలుక ద్వాదశి లేదా ఉత్థాన ద్వాదశి నాడు ప్రాతకాలంలో సూర్యోదయానికి చాలా ముందుగా వచ్చి ఆయన ఆలయ వీధుల్లో ఆయన సంచరిస్తూ ఎవరెవరైతే భవ్యమైనటువంటి పవిత్రమైనటువంటి మంగళకైసికీ రాగాన్ని ఆలపిస్తూ ఉంటారో దాన్ని స్మరిస్తూ ఉంటారో వాళ్ళందరినీ ఆయన విశేషంగా కటాక్షిస్తారు. మరి ఆ స్వామి ఈనాడు వచ్చినటువంటి వారు అన్ని రోజుల్లో రావచ్చు కదా అంటే పూర్వం అలాంటి ప్రయత్నం చేశారుట తిరుమల అర్చకులు. కానీ ఎప్పుడైతే ఆ స్వామి బయటికి వచ్చారో ఉగ్ర శ్రీనివాసమూర్తి, ఆయన పవిత్రమూర్తిని సూర్యుని యొక్క పాదములు వచ్చి తాకకూడదు. సూర్యపాదములు అంటే సూర్యకిరణములు, అవి వచ్చి తాకకూడదు. సూర్యకిరణములు పడేటప్పటికి అవి ప్రతిఫలించి ఇక్కడ ఉండేటువంటి ఇళ్ళన్నీ దగ్ధమైపోతున్నాయట. అప్పుడు అర్చక ముఖతః సత్యాన్ని చెప్పారు స్వామి, అయ్యా ఇక్కడ ఉగ్ర శ్రీనివాసమూర్తి సంచారం అనేటువంటిది ఇంకా తగదు, ఇక్కడే కొండలలో ఉండేటువంటి మలయనింద్ర పెరుమాళ్ళు ఉన్నారు, ఆ మూర్తిని తెచ్చుకోండి అని చెప్పి అర్చక ముఖంగా స్వామి ఇచ్చిన సందేశాన్ని వాళ్ళు చక్కగా పుణికిపుచ్చుకుని వెంటనే స్వామికి శాంతి చేసి ఆ తర్వాత ఆ మలయప్ప స్వామి విగ్రహాన్ని తీసుకువచ్చారు. ఇప్పుడు అలా అప్రాకృతంగా ఈ ప్రకృతిలో లభించినటువంటి దివ్యమైనటువంటి మలయప్ప స్వామికే సకలమైనటువంటి ఉత్సవములు కూడా జరుగుతున్నాయి. కానీ ఈనాడు మాత్రం మహానుభావుడైనటువంటి ఉగ్ర శ్రీనివాసమూర్తి తిరుమల క్షేత్రంలోకి బయటికి వచ్చి ఈ ప్రకృతిలో ఆయన విహరించారు. కనుక ఆ ప్రకృతిలో ఉండేటువంటి సన్నిహితుడిగా ఆ హరి ఉండేటువంటి ప్రకృతిలో మనం ఉండటం మన భాగ్యం అని మనం తెలుసుకోవాలి. యథావిధిగా స్వామివారికి సుప్రభాతం అయిపోయిన తర్వాత ఆ తోమాల సేవ కొలువు అయిపోయిన తర్వాత స్వామివారికి అర్చనాదులన్నీ పరిపూర్ణమయ్యాయి అని చెప్పి అర్చక స్వాములు నిర్ణయించుకుని ఉగ్ర శ్రీనివాసమూర్తికి చక్కగా కొలువు మండపంలో స్నపన తిరుమంజనాదులు నిర్వర్తించి ఆయన్ను దివ్యమైనటువంటి తిరుచ్చిపై వేంచేపు చేసి మాడవీధులలో ప్రదక్షిణంగా భక్తులందరూ కూడా దర్శించేట్లుగా అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉంటారు. అలా స్వామిని దర్శించగానే పొంగిపోయినటువంటి భాగవతోత్తములందరూ కూడా నారాయణ శ్రీనివాస జగన్నివాస అని చెప్పి ఆయనను ఆర్తితో ప్రార్థిస్తారు. కరుణాసింధువై ఆశ్రయించినటువంటి వాళ్ళందరినీ కటాక్షించడానికే ఆయన ఇక్కడికి వచ్చినటువంటి వాడు. సంసార సాగర సముత్తరణైక చేతు అలాంటి స్వామి వచ్చి మళ్ళా లోపలికి వెడతారు. ఆయన వెళ్ళిన తర్వాత సర్వభూపాల వాహనంపైకి వేంచేపు చేస్తారు. అలాగే కోటి కళ్యాణం తాతాచార్యుల వంశీయులు వచ్చి చక్కగా ఈనాడు మంగళ కైసికి వృత్తాంతాన్ని వినిపిస్తారు. మనకు వరాహాది పురాణాల్లో ఉండేటువంటి గొప్ప ఘట్టం, ఒక దాసరి భక్తుడు చాలా స్వామిని ఆరాధించి మంగళ కైసికి రాగంతో ఆయనను ఆశ్రయించి సంకీర్తనం చేయటం వల్ల తరించిపోయాడు. ఆ వృత్తాంతాన్ని ఆయన వినాలనుకుంటారు స్వామి. ఎందుకంటే మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయే రవౌ. ఆయన 12 సూర్యులు మధ్య ఉంటాడు. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపుః ధృత శంఖ చక్ర. చక్కగా గొప్ప గురు కిరీటధారి అయి శంఖచక్రాదులతో విరాజులతో ఉంటాడు. క్షీరార్ణవంలో ఉంటాడు. యోగుల యొక్క యదగదుల్లో ఆయన కొలువై ఉంటాడు. అలా అంతర్యామిగా అన్ని చోట్లకి పరమాత్మ తన యొక్క నిజ నివాసాన్ని చాటుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన ఎక్కడ నిశ్చలంగా నిరంజనుడిగా ఆనందంగా ఉప్పొంగిపోతూ ఉంటాడు అనంటే భక్తులు పరమానందంగా ఎక్కడ గానం చేస్తూ ఉంటారో అక్కడ ఉంటాడు. కనుక మంగళకైసికి పాడేటువంటి ఆ దాసరి భక్తుని సన్నిధిలో ఆయన ఉన్నాడు. ఆ వృత్తాంతాన్ని వినిపిస్తే భగవంతుడు ఇంకా సంతోషిస్తాడని చెప్పి ఈనాడు ఆ వృత్తాంతాన్ని వినిపిస్తారు. మనం కూడా సూక్ష్మంగా దాన్ని ఈనాడు చెప్పుకోవాలి కనుక చెప్పుకుందాం. అప్పుడు సంస్కృతంలో పారాయణం చేశారు, మనం తెలుగులో చెప్పుకుంటాం. అసలు తెలుగువారి కోసమే ఆయన ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఈ వెంకటాచలంపై వెలశాడు. ఆయన బ్రహ్మాండ నాయకుడు, ఎక్కడైనా ఆయన వెలవచ్చు. కనుక సర్వ జగత్తులో ఎక్కడైనా ఉండవలసినటువంటి స్వామి జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాదే అని ఇలా వచ్చేసి ఆయన
ఈ ఏడు కొండలపైన ఆయన ప్రపన్న జైన కల్పద్రుమమై ఉన్నాడు ఆయన. అసలు పొద్దున్నే లేవంగానే మనం అందరం కూడా సుప్రభాతం వింటాడు స్వామి అనుకుంటాం. ఆ సుప్రభాతము వేదవిధులు పఠించేది బంగారు వాకిళ్ళ దగ్గర, లేదా ధనుర్మాసం వస్తే సుప్రభాతానికి ప్రత్యామ్నాయంగా అప్పుడు ఈ తొండరపొడి ఆళ్వార్లు సాయించినటువంటి తిరుప్పలి ఎలుచి గోదాదేవి సాయించినటువంటి ఒక్కొక్క పాశురము ఇవన్నీ పారాయణం చేస్తారు. ఈ అనుసంధానాన్ని స్వామి వింటూ ఉంటాడు. ఆయన సహస్రాక్షుడు సహస్రకర్ణుడు అన్నీ వినగలడు ఆయన. కానీ ఆయన సన్నిధానంలో నిత్యము కూడా తాళ్లపాక అన్నమాచార్య వంశీయుడు వెళ్ళి ఆయనకు ముఖావాసం ఇత్యాదులు జరుగుతూ ఉంటే, మేలుకొనవే నీలమేఘవర్ణుడా వేళ తప్పకుండాను శ్రీవెంకటేశ్వరుడా ఇత్యాది ప్రబోధనాత్మక గీతాలను తెలుగులో పాడతారు. విన్నపాలు వినవలె వింత వింతలు. కనుక అలాంటి గొప్ప కీర్తనలతో ఆయన నిద్రలేస్తాడు హరి. కనుక అలాంటి తెలుగువారి ప్రీతి కలిగినటువంటి దివ్య దేవ తత్వాన్ని మనం ఈనాడు స్మరిస్తూ ఉన్నాం. అసలు ఆంధ్రభోజుడిగా కీర్తింపబడ్డాడు శ్రీకృష్ణదేవరాయలు. తొలి తెలుగు ప్రబంధం ఆముక్త మాల్యద విష్ణు చిత్తీయమని కూడా అంటారు. దాన్ని ఆయన ఆంధ్ర విష్ణు కల్లో కనిపించినా ఆయన పట్ల ఈయనకి భక్తి రాలేదు. దృశ్యతే భగవాన్ యస్య స్వప్నే సర్వస్వభావహే తస్మిన్నేవ దృఢా భక్తి జాయతే నాత్ర సంశయ. కళలో ఎవరు కనిపిస్తే ఆ దేవుడు పట్ల చాలా అనురక్తి ఏర్పడుతుంది అని చెప్పి చెప్పారు. ఆంధ్ర విష్ణువు కనిపించాడు శ్రీ మహావిష్ణువుకి. తెలుగులో కావ్యం రాయమన్నాడు. అయ్యా నేను వెంకటాచలపతి ఒకటే అన్నారు. ఎన్ని చెప్పి ఆయన ఆంధ్ర విష్ణువు బతిమాలిన కృష్ణదేవరాయల వారు శ్రీనివాస ప్రభువుకే తెలుగు ప్రబంధం ఆముక్త మాల్యదను అంకితం ఇచ్చేశారు. తన దేవేరులతో స్వామి సన్నిధిలో తన మూర్తిని అలా మహాద్వారం పక్కన అలా ఉంచేసుకున్నారు. మనం వెళ్ళి ఒకసారి వస్తూ ఉంటే, స్వామి నీ భాగ్యాన్ని పొందినటువంటి వాళ్ళకి ఇంతటి శాశ్వతత్వమా అని చెప్పి మనకు అనుభవంలోకి వస్తుంది. ఆయన ఓటమి అనేటువంటిది ఎరగనటువంటి సమస్త దక్షిణాపథాన్ని ఆయన చాలా అవలీలగా పాలన చేసినటువంటి వాడు. అంటే నిరంతరము కవి పండితులతో ఉండేటువంటి వాడు. అలా ఉన్నప్పటికీ కూడా యుద్ధ విజయాలు వచ్చాయనికి. ఏడు మహాయుద్ధాలు చేశాడు ఆయన జీవితంలో. ఏడు విజయాలు సాధించాడు. ఏడుసార్లు స్వామికి మొక్కుకున్నారు. ఏడుసార్లు ఆయన తిరువాభరణాలను స్వామివారికి సమర్పించారు. అంటే స్వామివారికి అనన్య భక్తుడు. అందువల్ల ఆయన శాశ్వతత్వాన్ని పొందాడు. ఇలా తిరుమల చరిత్రలో ఎంతోమంది భక్తులు ఇలా స్వామిని అనన్యంగా సేవించి తరించినటువంటి వారి వంశీయులు మనకు దృగ్గోచరమవుతూ ఉంటారు. ఆయన రాసినటువంటి ఆముక్త మాల్యదలో ఈ మాలదాసరి వృత్తాంతం కూడా ఉన్నది. ఈ భక్తుడు ఎంతటి వాడు అని అంటే, ప్రతినిత్యము కూడా హరి దగ్గరికి వెళ్ళి ఆయన దేవాలయం ముందు మంగళకైసికిని పాడి అలా వచ్చేటువంటి వాడు. ఈ పవిత్ర కాలంలో ఆయన పాడుతూ వెడుతూ ఉన్నాడు. మనకి తిరుక్కురుంగుడి అని చెప్పి తమిళదేశంలో ఉన్నది, అక్కడ వామనస్వామిగా ఉన్నారు. అక్కడ ఈ దాసరి భక్తుడు వెళ్ళి స్వామిని కీర్తించేటువంటి వాడు. ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పటికీ చాలా గొప్పదైనటువంటి ఆధ్యాత్మిక తేజస్సుతో ఉంటుంది. అంటే ఆళ్వారులు 108 దివ్యదేశాలను కీర్తించారు. వీళ్ళు 12 4000 పాశురాలతో కీర్తించారు. వాటిని 4000 దివ్య ప్రబంధములు అంటారు. భగవానుడికి ఉత్సవము జరుగుతూ ఉంటే ముందు జియంగారులు ఇతర వైష్ణవ కోట్లు అందరూ కూడా శ్రద్ధగా ఆ ప్రబంధ పాశురానుసంధానం చేస్తూ ఉంటారు. భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగి వాహన్ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. అలా 12 కూడా మనం స్మరించుకుంటే చాలు, తరించిపోతూ ఉంటాం. అలాంటి భక్తావతంసులు వాళ్ళు. వాళ్ళు కీర్తించినటువంటిది ఈ తిరుక్కురుంగుడి. ఈ దాసరి భక్తుడు వెళ్ళినప్పుడు పాపం కొన్ని ఆచారాలు ఉంటాయి, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోకూడదు ఆలయంలోకి. ఆనాటి కాలాన్ని మనం, ఆనాటి సంప్రదాయాల్ని ఈనాడు విమర్శించడానికి మన తాహత ఎంతో మనం తెలుసుకోవాలి. ఆయన వెళ్ళినప్పుడు పాపం హరిని దర్శించుకుంటూ ఉంటేట ధ్వజస్తంభం అడ్డొస్తుందిట. అయినా కూడా ఈయన కష్టపడి దర్శించాలి, అది ఈయన బాధ్యత. కానీ ఆశ్చర్యం ఏమిటంటే అక్కడ ఉండేటువంటి మహావిష్ణువుకి జాలి కలిగి, నేను ఆయనకి బాగా కనిపించాలి, కాదు నాకు ఆ భక్తుడు బాగా కనిపించాలి అని చెప్పి ఆయన తీర్మానించుకుని ఆ ధ్వజస్తంభం కొంచెం వంగేట్లుగా చేశారు. కనుక
మనం ఇప్పటికి కూడా తిరుక్కురుంగిడి వెళ్ళి ఆ బయట నుంచి లోపలికి చూస్తే స్వామి అలా కనిపిస్తున్నారు అని అంటే, ఇదిగో ఈ దాసరి భక్తుడు ఆనాడు మంగళకైసికి రాగంతో పాడి అక్కడ కలిగించినటువంటి భగవంతుని దివ్యానుభూతి. అది భగవంతుని వల్ల ఆయనకి అనుభూతి వచ్చిందా, ఆయన వల్ల భగవంతునికే ఉత్సాహం వచ్చిందా మనం చెప్పలేం. అలాంటి గొప్ప అభిప్రేరణ మన అందరికీ కూడా నిత్యహరితంగా కాలంలో అనుగ్రహించినటువంటి భక్తుడు. ఆయన ఒకరోజు మాత్రం పాపం అలా స్వామి సన్నిధానానికి వెడుతూ ఉంటే ఏకాదశి ఉపవాసం చేశాడు, ఆయన వస్తూ దోవ తప్పిపోయాడు. అదేమిటండి, మామూలుగా విష్ణు భక్తులు అంటే చాలా జాగృతితో ఉంటారు కదా, వారు సకాలంలో వెళ్ళాలి, సరైనటువంటి మార్గంలో వెళ్ళాలి. ఎందుకు అలా వెళ్ళలేకపోయారు ఆయన అని అంటే, ఆనాటి రాత్రి ఆయన హరిస్మరణలో పడుకుని ఉన్నాడు, కోళ్ళ గుంపులోకి ఒక పిల్లి వెళ్ళింది. ఆ పిల్లి వచ్చేప్పుడు కోళ్ళన్నీ కూడా రకరకాల శబ్దాలు చేశాయి. హఠాత్తుగా ఆయన అనుకున్నారు కోళ్ళు అరుస్తూ ఉన్నాయి కాబట్టి తెల్లారిపోయిందని చెప్పి ఆయన ప్రాతకాల స్నానం చేసి వెంటనే ఆయన భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తూ అలా వెళ్ళిపోయాడు. ఆ మంగళకేశికి రాగమును బాగా ఆయన సంకీర్తనం చేస్తూ, పైగా ఆయన వెడుతూ విశల్యకరణి అనేటువంటి ఒక మూలికను తొక్కాడు. ఎప్పుడైతే దాన్ని తొక్కారో మతిభ్రమించిపోతుంది. అలా మతిభ్రమించి ఆయన అరణ్యంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటే పెద్ద వటవృక్షం దగ్గరికి వెళ్ళారు. అక్కడ బ్రహ్మరాక్షసుడు కూర్చున్నాడు. ఆయన కూర్చున్నటువంటి ఆ చోటు దగ్గరంతా కూడా ఆ వృక్ష పత్రములు పడి ఉన్నాయి. వాటన్నింటి మీద కూడా గుణాక్షరన్యాయముతో విరాజిల్లుతూ ఉన్నాయట. అంటే బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు, ఇక్కడికి రావద్దు, అనవసరంగా మీరు సంహరింపబడతారు అని మాట లేనటువంటి చెట్టు ప్రబోధం చేస్తున్నట్టుగా ఆ పత్రాలన్నీ ఉన్నాయట. ఈ దాసరి భక్తుడు పాప మంగళకేశికి పాడుతూ ఆ పత్రాలను తొక్కుతూ వెళ్ళేప్పటికీ నిద్రాభంగం కలిగినటువంటి రాక్షసుడు పైనుంచి కిందకు దూకాడు. ఆ ధూర్తుడు యొక్క కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఏనుగు తలకోసి తలకిందులుగా పెట్టినట్టుగా వాడి కోరలు తెల్లవి పైకి ఉన్నాయి. చూస్తేనే గుండెలు అవిసిపోయేట్టుగా భయంకర రూపం. తరువుకున్నాడు దాసరి భక్తుడిని తినేయటానికి. ఈయన తప్పించుకోవటానికి ప్రయత్నించాడు. దేహభ్రాంతి ఉండేటువంటి వాడు కాదు విష్ణు భక్తుడైనటువంటి వాడు, మరి ఎందుకు పారిపోతున్నాడు ఆయన అని అంటే, ఎంతకాలము మనకు భగవంతుడు జీవితాన్ని అనుగ్రహించాడో అంతకాలం హరిస్మరణ చేస్తూ జీవించాలి, అంతేగాని ప్రయత్నపూర్వకంగా జీవితాన్ని విడిచిపెట్టేయకూడదు. కనుక అలా హరిస్మరణతో ఉండేటువంటి ఆయన పరుగులు పెట్టాడు, ఇంక దొరికిపోయాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఇంక నేను నిన్ను పరిగెత్తించి చంపుదాం అనుకున్నాను, చంపేస్తున్నాను అని చెప్పి చెప్పంగానే, అయ్యా నిన్ను చూస్తూ ఉంటే నాతో మాట్లాడుతూ ఉన్నావు, నా మీద జాలిగా ఉన్నట్టుగా అనిపిస్తోంది నీకు, రాక్షసుల్లో ఎక్కడా కూడా ఇలాగా వచ్చిన వాళ్ళ మీద పడి విజృంభించి తినేయటమే కానీ చర్చలు పెట్టినటువంటి వాళ్ళు లేరు, చర్చలు ఉండవు రాక్షసుల దగ్గర, చర్యలు మాత్రమే ఉంటాయి. కనుక నువ్వు నన్ను సంహరించలేదు, పైగా తింటాను అంటున్నావే ఎందుకని అని అంటే, నాకేం పెద్దగా ఆకలి లేదు, నేను చాలా తెలివైన రాక్షసుని ఏమిటో అనుకుంటున్నావు నువ్వు, అంత ఎముకల పోగులు నీ ఒంటి మీద చర్మం అతికించినట్టుగా ఉంది కానీ ఎక్కడా కొంచెం కండలేమిటి, ఆకలి లేదు, నిన్ను తింటే అవన్నీ నీ ఎముకలు నా పళ్ళ మధ్య గుచ్చుకుంటాయి, ఎలా తినాలా నిన్ను అని ఆలోచిస్తున్నాను నేను అన్నట్టు. అయ్యా విడిచిపెట్టు కొద్దిసేపు, నేను అలా వెళ్ళి మా స్వామిని ఆ వామనస్వామిని సేవించుకుని వచ్చేస్తాను, ఈరోజుతో ద్వాదశి, నా యొక్క వ్రతం పూర్తయిపోతుందయ్యా విడిచిపెట్టు అన్నారు. అలా ఎక్కడైనా తెలివైన వాళ్ళు విడిచిపెట్టేస్తారా, నోటికి అందిన ఆహారాన్ని వదిలేసి వెళ్ళిపోయాను, నువ్వు మళ్ళీ వస్తావా, నేను నీకోసం ఎదురు చూస్తూ ఇక్కడ అలా ప్రతీక్ష చేయాలా, ఏమిటయ్యా తెలివి తక్కువ మాటలు అని అంటే, కాదు కాదు నువ్వే చెప్తున్నావు కదా ఆకలి లేదని, నీకు ఆకలి ఏ సమయానికి వస్తే నీకు ఆనందం ఎక్కువ అవుతుంది, ఈ లోపల నాకేమీ దేహం పైన భ్రాంతి లేదయ్యా, శ్రీ విష్ణుదేవుని నేను ఈ ఉపవాసంతో ఆరాధించి ఉన్నాను కదా, ఒక్కసారి వెళ్ళి ఆ ద్వాదశి ఆ స్వామిని దర్శించి ఆయన తిరుతీర్థం వస్తుంది ఆ తూములోంచి, ఆ వచ్చిన దాన్ని నేను తాగి నెత్తిని జల్లుకుని వచ్చేస్తే ఎంత భాగ్యమయ్యా, ఆ సాలగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తందినే దినే. హరి శిలాంతర్యామిగా ఉన్నాడు, సాలగ్రామ శిలలో ఆయన సన్నిహితుడై ఉన్నాడు కనుక ఆయన అభిషేక జలము తాగితే జన్మార్జితమైనటువంటి పాపములన్నీ తొలగిపోతాయ్యా, నాకు పునరావృత్తి రహితమైనటువంటి మోక్షం కలుగుతుంది అంటే సరే అనుకున్నాడు, జాలితో విడిచిపెట్టేశాడు. పాపం భక్తుడు వెళ్ళాడు,
మళ్ళా వచ్చేసాడు ఆయన సత్యనిష్ట. హడిలిపోయాడు, రాక్షసుడికి భయం పట్టుకుంది. ఎక్కడైనా విడిచిపెట్టిన వాడు మళ్ళా వస్తాడా? వీడేమిటి ఇలా వచ్చాడు? వీడు దేహాన్ని తృణప్రాయంగా వీడు భావిస్తున్నాడే, వీడికి ఇంతటి శక్తినిచ్చిందా ఈ విష్ణు సంకీర్తన? భాగవతులందరూ ఒళ్ళు మరిచి శ్రీమన్నారాయణ వాసుదేవ హరి అని చెప్పి వాళ్ళు గానం చేస్తూ ఉన్నారే, గోవిందా గోవిందా అని చెప్పి దహరం కలిగేట్లుగా భక్తులు ఉపాసిస్తూ గానం చేస్తూ ఉన్నారే, దీనిలో ఇంత శక్తి ఉన్నదా? దేహాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా భగవంతుణ్ణి ఆరాధించేటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తి వస్తున్నదా? అయితే దాన్ని కోరుదామని చెప్పి నిన్ను నేను విడిచిపెట్టేస్తున్నానయ్యా, నువ్వు ఈ మంగళకైసికి పాడుతూ వెళ్ళి విష్ణువుని ధ్యానించావు కదా, ఆ ఫలాన్ని నాకు ఇచ్చేయి అన్నట్ట. నేను ఎలా ఇస్తానయ్యా? ఎవడైనా సరే బాగా కర్పూరం ఇచ్చేసి కర్పూరానికి సమంగా ఉప్పు తీసుకుంటాడా? ఏం అంత తెలివి తక్కువ వాళ్ళ కనిపిస్తున్నానా నేను? ఏమైనా ఓ రాక్షస, నువ్వు బ్రహ్మరాక్షసుడివి కావచ్చు, నేను ఈ లవణయుతమైనటువంటి దేహమును ధ్యానముతో విడిచిపెట్టేసి పరమాత్మను ధ్యానించి పరమాత్మ తత్వమే గొప్ప, ఈ ఉపాధి కేవలం అందుకు వినియోగపడటం ఒక అదృష్టం అని అనుకున్నాను, దీనికోసం విష్ణు సంకీర్తన ఫలాన్ని ఎలా విడిచి నేను వెళ్ళిపోతానయ్యా అని చెప్పి చెప్పాడు. బతిమాలాడు, అంతకంతకి మెట్టు మెట్టు దిగాడు. ఒక్క సంకీర్తన ఫలాన్ని ఇవ్వయ్యా, నీకు పుణ్యం ఉంటుంది, ఇచ్చినందుకు దానం చేసినందుకు ఒక ఫలం అనేటువంటిది ఉంటుంది కదా లోకంలో, కాబట్టి నాకు ఇచ్చేసే, ఇచ్చేసిన దానివల్ల నీకు పుణ్యం వస్తుంది. ఒక్కరోజు సంకీర్తన అడిగాను కదా, సముద్రంలో చేప ఉంటుంది ఒక చుక్క తాగుతుంది, దానివల్ల సముద్రానికి ఏమైనా లోటు వస్తుందా? కాబట్టి ఇన్ని రోజులు ఇన్నిసార్లు నువ్వు గానం చేసావే, ఒక్కరోజు ఫలం ఇవ్వమంటే పోని, ఒక్క కీర్తన ఆలపించినటువంటి సమయ ఫలాన్ని ఇమ్మంటే ఇవ్వట్లేదే అంటే, అయ్యా నా దగ్గర ఒకరోజు ఫలం ఎంత అని చెప్పి తూచేటువంటి ఆ యొక్క త్రాస ఏమన్నా ఉన్నదా? నన్ను తింటానన్నావు, నా దేహం నీకు నైవేద్యంగా పెట్టాను, దీన్ని స్వీకరించు అని చెప్పి పాపం ఆ విష్ణుదాసుడు విష్ణు సంకీర్తన మహాత్మ్యాన్ని చక్కగా చెబుతూ ఉంటే వెంటనే అతని బ్రహ్మరాక్షసత్వం కరిగిపోయింది. ఎలా అయితే జడలు కట్టినటువంటి హిమం ఆ సూర్యరశ్మి చేత అలా కరిగిపోతుందో, విష్ణు భక్తునితో విష్ణు సంకీర్తన యొక్క శక్తిని బాగా చర్చిస్తూ ఉంటే అతని యందు ఉండేటువంటి పాపమంతా కూడా అలా కరిగిపోయింది. చూడండి, నారాయణేతి నామోస్తి వాగస్తి వశవర్తిని తథాపి నరకే ఘోరే పతంతీతి కిమద్భుతం. మనం ఏమన్నా ఖర్చు పెట్టాలా చెప్పండి? నారాయణ అనేటువంటి నామము లోకములో మనకు ఉన్నదే, చెవులకు వినిపిస్తూ ఉన్నదే, మన వాక్ మన అధీనంలో ఉన్నదే. ఒక్కసారి నారాయణ నామాన్ని మనం ఉచ్చరిస్తూ మన జీవితాన్ని కార్తీక ద్వాదశి నాడు ఎందుకు పండించుకోకూడదు అనేటువంటి ఆలోచన మనలోకి రాకపోతే ఆ చెట్టు మీద బ్రహ్మరాక్షసుడికి మనకి పెద్ద తేడా లేదు. బ్రహ్మరాక్షసత్వాన్ని చర్చల ద్వారా విముక్తి కలిగించి అలా మహనీయమైనటువంటి ఆ విష్ణు సంకీర్తన ఫలాన్ని మంగళకైసికి ఫలాన్ని లోకానికి చూపించినటువంటి వాడు ఆ దాసరి భక్తుడు. కనుక ఆ వృత్తాంతాన్ని ఈనాడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన మన స్వామి ముంగిట ఫలించేటువంటి, అలా ప్రతిఫలించేటువంటి సమయం, అలా అర్చక స్వాములు పఠించేటువంటి సమయం. ఆ వృత్తాంతాన్ని మనం ఈనాడు సూక్ష్మంగా చెప్పుకున్నాం. స్వామి సన్నిధిలో ఆ పవిత్ర రాగోచ్చారణ అలా, అది ఎప్పుడు కూడా మనం వినాలి అనేటువంటి ఒక దివ్య ఆకాంక్షను మన మనస్సులో కలిగి ఉన్నాం. తులసి ఎలా ఆవిర్భవించిందో మనం తెలుసుకోవాలి. పురా దుర్వాస శాపాత్ గతైశ్వర్యే పురందరే మమంధు క్షీర జలధిం బ్రహ్మాద్యాహ ససురాసురాహ. చిలుకు ద్వాదశి అంటున్నారే ఎందుకని అంటే, పూర్వం ఒకప్పుడు దుర్వాసో మహర్షి పాపం చాలా గొప్పగా ఆరాధన చేసి దేవేంద్రుడు చాలా ఉత్తముడైనటువంటి వాడు అని చెప్పి ఆయనకి ఒక పుష్పాన్ని ఇచ్చారు. ఆ దేవతారాధనలో ఇచ్చినటువంటి ఆ పారిజాత పుష్పం స్వర్గంలో అది ఆయనకి బాగా లభించేటువంటిదే. మనకి ఎక్కువగా లభిస్తే దాని పట్ల మనకి పెద్ద ఆదరం ఉండదు. మనం ఇక్కడి నుంచి పరుగులు పరుగులు పెట్టి కాశీకి వెళ్ళి స్నానం చేస్తాం, అబ్బా గంగలో అడ్డుగా ఇంతమంది ఉన్నారే అని చెప్పి అక్కడ స్నానం చేస్తాం. ఇంక ఇక్కడ సరిపోదని హరిశ్చంద్ర ఘాటు, ఇది సరిపోదు దశాశ్వమేధ ఘాటు, ఇది సరిపోదు మణికర్ణిక, ఇలా ఇన్ని స్నానాలు చేసి ఆనందిస్తాం. కానీ కాశీ వాసీ పురుష కోప స్నానం సమాచరితి అతి పరిచయాద్ అవజ్ఞా భవతి. ఎక్కువ పరిచయం అయిపోతే అవజ్ఞ వచ్చేస్తుంది.
కాబట్టి కాశీలో ఉండేటువంటి వాడు నూతిలో స్నానం చేస్తాడు వాడు. అక్కడ ఉండేటువంటి మణికర్ణిక ఘాటుకి వెళ్ళడు వాడు. 64 ఆ ఘట్టాల్లో కాశీలో మణికర్ణిక వంటి గొప్పదైనటువంటి ఘట్టం లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు కాశీఖండంలో శ్రీనాథ మహాకవి. కనుక అలాంటి గొప్ప క్షేత్రముల పట్ల అవజ్ఞ వస్తుంది. కనుక ఈయనకి కూడా స్వర్గంలో పారిజాత పుష్పాలు ఆయనకి ఎక్కువ దొరుకుతూ ఉన్నాయి కాబట్టి దాన్ని ఐరావతం మీద పెట్టాడు. ఐరావతం కూడా నెత్తి నుంచి తీసుకుని కింద వేసింది, ఒక తొక్కు తొక్కింది, ఇంకా దాని యొక్క రసం అంతా కూడా కారిపోతోంది. చూశాడు దుర్వాసు మహర్షి, ఏమిటయ్యా ఇది, ఇంత మూర్ఖంగా ఉన్నాడు వీడు అని చెప్పి చక్కగా వీడికి ఈ సిరి సంపదల వల్ల వచ్చింది, వీడు బాగుపడాలంటే ఇవన్నీ సముద్రం పాలు అవ్వాలి అని శాపం పెట్టాడు. మహాత్ముల శాపాలు కూడా కాలాంతరంలో అవి వాడికి అభ్యుదయకరం అయి తీరుతాయి. కనుక ఈ సంపదలన్నీ సముద్రం పాలైపోయాయి. అప్పుడు మళ్ళా విష్ణుదేవుడి యొక్క ప్రార్థన సంపూర్ణంగా చేశారు దేవతలు, మళ్ళా సముద్ర మథనం చేశారు. అందులోంచి ఐరావత కల్పతరు చంద్రమా కమలా తథా సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చేసింది. తతస్స ఆవిడ ఎలా వచ్చింది అని అంటే వ్యాసుల వారు అష్టమస్కంధంలో అష్టమ శ్లోకంలో చెప్తారు, తతశ్చావిరభూల్ లక్ష్మి శ్రీరమా హృదయేశ్వరి అని చెప్పి ఆ తల్లి ఎలా వచ్చిందో చెప్పారు పాల్కడల నుంచి. దానికి ఉండేటువంటి భాగ్యాన్ని పరిపూర్ణం చేస్తూ అమ్మవారు వచ్చేసింది. ఉచ్చై శ్రవాహ కౌస్తుభశ్చ తథా ధన్వంతరిహి హరిహి. ఇంతమంది ఆ పాల్కడల్లోంచి వచ్చారు. హరీతకాదులు కూడా అందులోంచి వచ్చాయి. అంటే మనం ఇప్పుడు పూజించేటువంటి ఆ ధాత్రి భేదం అన్నమాట, ఉసిరిక భేదం కూడా అక్కడి నుంచి వచ్చింది. దివ్యాహ ఓషధయ తథా ఈ భూమిపైన ఉండేటువంటి మంగళకరమైన ఔషధులు కొన్ని పాలకడల్లోంచి వచ్చాయి. అజాయంత ద్విజశ్రేష్ఠ లోకశ్రేయో విధాయక తత పీయూష కలశం. అక్కడి నుంచి హరి ధన్వంతరిగా అమృత భాండాన్ని తీసుకొస్తూ ఉన్నారు. అజరామరదాయకం కరాభ్యాం కలశం విష్ణు ధారయన్ సుతలం పరం అవేక్ష్య మనసా సద్య పరాం నిర్వృతిమాప తస్మిన్ పీయూష కలసే ఆనందాశ్రవబిందవ. హరి ఎప్పుడైతే దేవతలు దానవులు బాగా క్షీరసాగరాన్ని మధించిన తర్వాత అమృతము పైకి వచ్చిందో, ధన్వంతరి రూపంతో దాన్ని బయటికి తీసుకువస్తున్నాడో, ఆ అమృతాన్ని చూసేటప్పటికీ హరికి ఒక్కసారి ఆనందం వచ్చిందట. ఇంతమంది నన్ను ఆశ్రయించుకున్నటువంటి భాగ్యము కలిగినటువంటి వారికి నేను ఈ అమృతాన్ని ఇస్తాను అని ఆయనలో ఎలా అయితే బిడ్డల పట్ల తల్లిదండ్రులకు ఉండేటువంటి వాత్సల్యం ఉంటుందో అలా అది ఉప్పొంగింది. ఆయన బాష్పములుగా అది కళ్ళలోంచి బయటకు వచ్చింది. ఆయన కంట్లోంచి వెళ్ళి నీటి చుక్కలు అమృత భాండంలో పడ్డాయి. వ్యపతం తులసీం సద్య సమజాయత మండల సర్వలక్షణ సంపన్న సర్వాభరణ భూషిత. ఎందుకండి తులసిని ఇంతగా పూజిస్తున్నారు? తులసిని ఆకుల్లో వేసి తీర్థంగా తీసుకుంటారు, తులసి పూజ లేకపోతే పూజ చేయరు. తులసి ప్రసాద నివేదన అయ్యేప్పుడు దానిపైన వేస్తే ఆ ప్రసాదంలో ఉండే దోషాలు పోతాయి. ఇన్ని చెప్తున్నారే ఏమిటి ఆ తులసికి, ఏమిటి ఆ తులసికి అంటారే, సాక్షాత్తు సకల దేవతాస్వరూపుడైనటువంటి హరి యొక్క ఆనందములోంచి వచ్చినటువంటి కంటి జలము అమృత భాండంలో పడితే అమృత భాండంలోంచి ఉద్భవించింది తులసి. కనుక అటువంటి తులసి అక్కడి నుంచి బయటకు వచ్చింది. అదే సమయానికి లక్ష్మీదేవి కూడా పాల్కడల నుంచి వచ్చింది. ఇరువురిని కూడా శ్రీనివాస ప్రభువుతో కళ్యాణం చేశారు. అలాగే అప్పుడు ధాత్రి వృక్షం కూడా వచ్చింది. కనుక ఈనాడు లక్ష్మీనారాయణులు ఆ ధాత్రీవనంలోకి అలాగే తులసి బృందావనంలోకి వచ్చి తులసి ఆ ధాత్రి సమాగమ క్షేత్రంలో చక్కగా ఆ దివ్యమైనటువంటి తులసి కళ్యాణాన్ని నిరుపుతూ ఉంటారు. ఇదంతా కూడా విస్తారమైనటువంటి గాథ, మనం సూక్ష్మంగా చెప్పుకున్నాం. ఈనాటి సంప్రదాయాలన్నీ కూడా పురాణజ్ఞులు చెప్తూ ఉన్నారు. మనం చేసేటువంటి దానములు హోమములు తపస్సులు జపములు అన్నీ కూడా పరిపూర్ణమయ్యేటువంటి పరమ పవిత్రమైనటువంటి కార్తీక శుద్ధ దశమి మంగళకైశికి ధ్వానములతో పరిపూర్ణముగా ఉండేటువంటి ఈ రోజున మనం తస్మాత్ సర్వప్రయత్నేన తులస్యా కోమలై దళై పూజనీయో మహాభక్త్యా సర్వక్లేశ వినాశక. కాబట్టి అలాంటి తులసి దళములతో నిత్యము కూడా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాసస్వామి పదయుగళాన్ని మనం చక్కగా సేవిద్దాము అనేటువంటి సంకల్పాన్ని కలిగి ఉన్నాం.
అంతేకాదు ఈనాడు ఒక స్తోత్రాన్ని కూడా మనం అందరం చెప్పుకుందాం. ఈ స్తోత్రంలో ఆ తులసి యొక్క భాగ్యం అంతా కూడా చెప్తారు. ఆ తులసికి ఉండేటువంటి 16 నామాలు చెప్పడమే కాదు, ఆ నామావళి ద్వారా, ఆ అక్షర గవాక్షాల ద్వారా తులసి మహత్వము తత్వము అంతా కూడా మనకు అనుభవైక వేద్యం అవుతుంది. అంతేకాకుండా స్వామిని పూజించినటువంటి తులసి స్వామి ఉత్తమాంగంపై ఎందుకుంటుందో కూడా మనకి తెలుస్తుంది. అంటే ఆనందనందనుడు అమృతరస చందనుడైనటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క ఉత్తమాంగమైనటువంటి శిరస్సుపై తులసి దళాలుంటే ఆయన చాలా ప్రసన్నుడై పూజించిన అర్చకుల్ని, వీక్షించినటువంటి భక్తుల్ని అందరినీ కూడా సంరక్షిస్తాడు. మనల్ని మాత్రమే కాదు, మన ఆత్మ బాంధవుల్ని, మన దేహం వాళ్ళని, మన దేహ బాంధవుల్ని అందరినీ రక్షిస్తాడు. ఈ కాలంలో వాళ్ళనే కాదు, ముందు 10 తరాల వారు, వెనక 10 తరాల వారు, వెరసి 21 తరాల వారిని ఆయన రక్షిస్తాడు. ఈ తులసి బృందావనంలో స్వామికి జరిగేటువంటి తులసి ధాత్రి కళ్యాణాన్ని దర్శించినటువంటి వేళ ఆ స్తోత్రాన్ని ఒకసారి శ్రద్ధగా చెప్పుకుందాం. నమస్ తులసి కళ్యాణి, నమస్ తులసి కళ్యాణి, నమో విష్ణు ప్రియే శుభే, నమో విష్ణు ప్రియే శుభే, నమో మోక్షప్రదే దేవి, నమో మోక్షప్రదే దేవి, నమః సంపత్ప్రదాయికే, నమః సంపత్ప్రదాయికే, నమామి శిరసా దేవీం, నమామి శిరసా దేవీం, తులసీం విలసత్తమాం, తులసీం విలసత్తమాం, యాం దృష్ట్వా పాపినో మర్త్యాః, యాం దృష్ట్వా పాపినో మర్త్యాః, ముచ్యంతే సర్వకిల్బిషాత్, ముచ్యంతే సర్వకిల్బిషాత్, నమః తులస్యతితరాం, నమః స్త్రియో వైశ్యాస్తథా పరే, స్త్రియో వైశ్యాస్తథా పరే, తులస్యానాపరం కించిత్, తులస్యానాపరం కించిత్, దైవతం జగతీతలే, దైవతం జగతీతలే, మయా పవిత్రతో లోకే, మయా పవిత్రతో లోకే, విష్ణు సంగేన వైష్ణవ, విష్ణు సంగేన వైష్ణవ, తులస్యా పల్లవం విష్ణోః, తులస్యా పల్లవం విష్ణోః, శిరస్యారోపితం కలౌ, శిరస్యారోపితం కలౌ, ఆరోపయతి సర్వాణి, ఆరోపయతి సర్వాణి, శ్రేయాంసి వరమస్తకే, శ్రేయాంసి వరమస్తకే, నమస్తులసి సర్వజ్ఞే, నమస్తులసి సర్వజ్ఞే, పురుషోత్తమ వల్లభే, పురుషోత్తమ వల్లభే, పాహి మాం సర్వ పాపేభ్యః, పాహి మాం సర్వ పాపేభ్యః, సర్వ సంపత్ ప్రదాయికే, సర్వ సంపత్ ప్రదాయికే, తులసీ శ్రీ మహాలక్ష్మీ, తులసీ శ్రీ మహాలక్ష్మీ, విద్యా విద్యా యశస్విని, విద్యా విద్యా యశస్విని, ధర్మా ధర్మానా దేవి, ధర్మా ధర్మానా దేవి, దేవదేవ మనఃప్రియా, దేవదేవ మనఃప్రియా, లక్ష్మీ ప్రియ సఖీ దేవి, లక్ష్మీ ప్రియ సఖీ దేవి, యోర్భూమి రచలాచలా, యోర్భూమి రచలా చలా, షోడశైతాని నామాని, షోడశైతాని నామాని, తులస్యాః కీర్తయన్ నరః, తులస్యాః కీర్తయన్ నరః, లభతే సుతరాం భక్తిం, లభతే సుతరాం భక్తిం, అంతే విష్ణుపదం లభేత్, అంతే విష్ణుపదం లభేత్, తులసీ భూర్మహాలక్ష్మీ, తులసీ భూర్మహాలక్ష్మీ, పద్మినీ శ్రీహరిప్రియా, పద్మినీ శ్రీహరిప్రియా, తులసీ శ్రీ సఖీ శుభే, తులసీ శ్రీ సఖీ శుభే, పాపహారిణి పుణ్యదే, పాపహారిణి పుణ్యదే, నమస్తే నారదనుతే, నమస్తే నారదనుతే, నారాయణ మనఃప్రియే, నారాయణ మనఃప్రియే, అథ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం, శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.